హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర పరిపాలన పట్ల దృష్టి లేదు, సలహాదారులకు అప్పగించారు, అధికారులకు కాదు సలహాదారులకు అప్పగించారు రాష్ట్రాన్ని. సలహాదారులకు రాష్ట్రాన్ని అప్పగించి ఆయన బీఆర్ఎస్ పని మహారాష్ట్రలో బ్రాంచ్ పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్రాంచ్ మహారాష్ట్రలో పెట్టుకుని ఉదయం లేస్తే సాయంకాలం వరకు మహారాష్ట్రలో తలమాసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరిని బీఆర్ఎస్లో చేర్చుకుందామా? ఎస్, మీరు చేర్చుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు, ఎవరైనా చేర్చుకోండి. కానీ రాష్ట్రం పరిస్థితి ఏంది, ఈ రైతుల పరిస్థితి ఏంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, హాస్టల్ల పరిస్థితి ఏంది, ఈ విషయం మాత్రం గాలి కొదిలేసి నేను దేశకి నేత కైసావో కేసీఆర్ జైసావో ఫ్లెక్సీల మీద వేస్తే నేత గారు ఎవరు కూడా ప్రజలు గుర్తించాలి. కానీ ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేశకి నేత గురించి మాట్లాడతాం. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వమో రైతుల సంక్షేమం కోసమో అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. మహారాష్ట్రలో చెప్తా ఉన్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము తెలంగాణలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళ జీవన శైలి మారిపోయింది, అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంది. దేశంలో ఎవరైనా ఎకరానికి 10,000 ఇస్తున్నారా, నేను ఇస్తున్నానని చెప్పాడు అయ్యా. కేసీఆర్ ఇప్పటికే 10 సార్లు చెప్పాం, మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరా, మీరు 10,000 మాత్రమే ఇస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి సంవత్సరము 18,254 రూపాయలు ఒక్క ఎరువుల సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఒక్క ఎరువుల సబ్సిడీ మీదనే ఒక ఎకరానికి సాగు చేసుకున్నటువంటి రైతుకు యూరియా మీద సంవత్సరానికి 2 పంటలు తీస్తారు. ఆ 2 పంటలు కలిపి 4 బస్తాలు యూరియా ఒక ఎకరానికి వాడతారు. పంటకు సీజన్కు 2 బస్తాలు చొప్పున 4 బస్తాలు కలిపి కేంద్ర ప్రభుత్వము యూరియా మీద 8,568 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతులకు కూడా అందిస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఎకరానికి పంటకు 2 బస్తాల చొప్పున 2 పంటల కంటే 4 బస్తాలకు డిఏపి మీద 9,680 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. టోటల్గా ప్రతి ఎకరానికి 18,254 రూపాయలు ఒక ఎరువుల సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. మీరు చాలా చెప్పారు కదా, ఆయన మా ఒకరోజు చెప్పారు, నేను ఇది చెప్తే ఏదైతే నేను ఇప్పుడు పథకం ప్రకటించబోతా ఉన్నానో, ఈ పథకం ప్రకటిస్తే భూమి బదలైపోతుంది, ఆకాశం ఊడిపడుతుంది, ప్రపంచమంతా నివ్వెరపోతుంది, రైతుల భూమి కళ్ళ కింద భూమి ఉంటుందా ఉండదా ఆ రకమైనటువంటి ఆ సంతోషంలో రైతులు కేరింతలేస్తారని చెప్పాడు. ఏంటది, రైతులందరూ కూడా ఉచితంగా మేము ఎరువులు ఇవ్వబోతున్నానని చెప్పాడు అయ్యా. కేసీఆర్ గారు
ఎన్ని సంవత్సరాలని చెప్పని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు యూరియా బస్తాకు 2142 రూపాయలు ఇస్తున్నాం, కానీ నువ్వు యూరియా మీద ఇస్తానటువంటి 266 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాం. మేము ఇస్తున్నాం ఈరోజు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక దేశాలు అతలాకుతలం అవుతా ఉంటే ఆర్థిక సంక్షోభంలో యూరియా ధరలు విపరీతంగా ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్నప్పటికీ కూడా భారత రైతుల మీద ఒక్క రూపాయి అదన భారం పడకుండా పెరిగిన ప్రతిసారి కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినటువంటి ప్రతిసారి కూడా క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క పెరిగిన ధరలకు అనుకూలంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచుతా ఉంది, కానీ ఒక్క రూపాయి రైతుల మీద భారం మోపడం లేదు. ఈరోజు ఒక యూరియా బస్త మీద రైతు